హలో అండి నా పేరు అన్నపూర్ణ శుంకర ఇవాళ నేను ఎప్పటి నుంచో నన్ను ఇబ్బంది పెడుతున్న ఒక ప్రశ్న గురించి మాట్లాడడానికి వచ్చాను అదేంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా దర్శకులు హీరోకి తప్ప ఎవ్వరికి ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఒక మర్యాదకరమైన స్థానం ఒక గౌరవప్రదమైన స్థానం ఒక మర్యాద ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లా మాత్రమే మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి వేరే ఇండస్ట్రీలో సమస్యలు లేవని కాదు అక్కడ ఇంతకన్నా దారుణంగా లేదని కాదు నాకు తెలుగు సినిమా మీద ఉన్న పరిజ్ఞానం ఎక్కువ కాబట్టి మిగతా వాటితో పోలిస్తే తెలుగు సినిమా బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను వీడియో చేస్తున్నానండి మొన్నటికి మొన్న బాహుబలి చూసాం అందరం అదొక అద్భుతం తెలుగు సినిమా చరిత్రకి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి కొత్త మైలు రాయి తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చిన సినిమా నలభై ఏళ్ళుగా ఇలాంటి ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూ అది వస్తే పండగ చేసుకున్నాం అందరం అంత గొప్ప మహాకావ్యం తీసిన రాజమౌళి అసలు హీరోయిన్స్కి నటించాల్సిన అవసరం ఉందా లేదా అనుకుంటున్న ఈ టైంలో శివగామి లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి రమ్యకృష్ణ అక్కడ నిల్చోపెట్టిన ఒక రాజమౌళి అసలు అమ్మాయిలను అవమానించకుండా సినిమా కంప్లీట్ చేయలేకపోయాడండి అది ఎందుకు అవమానం అంటున్నానంటే ప్రభాస్ తమన్నా మధ్య జరిగిన ట్రాక్ కంప్లీట్గా కంప్లీట్గా ప్రతి అమ్మాయికి అవమానమేయండి నాకు ఫస్ట్ డేనే అర్థమైనా అంత బాధ అనిపించలేదండి ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి చూసి ఓకే మాస్ ఆడియన్స్ అని వీళ్ళు ఒకటి క్రియేట్ చేసుకున్నారు వా నిజంగానే వాళ్ళ నుంచి డబ్బులు రావాలంటే వీళ్ళు పెట్టిన వీళ్ళు పెట్టిన మనకి ప్రాఫిట్స్ రావాలంటే లాభాలు రావాలంటే ఇలాంటివి ఉండాలేము అవసరం ఉన్నా లేకపోయినా ఒకటి రెండు అర్థం లే అర్థం అర్థం లేని సీన్స్ ఉండాలేమో ఐటమ్ సాంగ్స్ ఉండాలేమో అవసరం లేని ఫైట్స్ ఉండాలేమో యూరోప్ లొకేషన్స్ ఉండాలేమో కథకి సంబంధం లేని బట్టలు వేసుకోవాలేము ఇలా అన్నీ అలవాటు పడిపోయాము అలా అలవాటు పడిపోయి ఆ రోజు ఆ సీన్ చూసినా బాధేసింది కానీ ఓకే దాన్ని ఇంత రియాక్ట్ అవ్వాలి అనిపించలేదు అసలు అంత ఎందుకండి మన తెలుగు సినిమా డైరెక్టర్లు ఎలా చూపిస్తున్నారంటే ఒకడిని అవమానిస్తేనే కామెడీ ఒకడిని కొడితేనే ఎంటర్టైన్మెంట్ ఒక రేప్ గురించి మాట్లాడితే ఫన్నీ అది యాక్చువల్లీ అది ఒక్క సినిమాలు కాదు ప్రతి సినిమాలో అత్తారెంకి దారేదిలో నలభై ఏళ్ళు పవన్ కళ్యాణ్ అరవై ఏళ్ళు ఎంఎస్ నారాయణ గారిని ఎందుకు కొడతాడండి చార్జ్ పెట్టి ఎందుకు కొడతారు అవమానిస్త తెప్పిస్తే కొట్టస్తారా మీ ఇంట్లో ఎవరో ఒక చిన్న పిల్లలు ఇంట్లో పనిచేసే వాళ్ళు చిరాకు చేస్తున్నారని వాళ్ళకు నలభై ఏళ్ళు నలభై నలభై ఐదు ఉంటే ఒక పదిహేను ఏళ్ళ పిల్లాడు వాళ్ళని కొడితే మీరు ఏం సమాధానం చెప్తారు సినిమా చూసి సినిమా చూసి ఇన్స్పైర్ అయితే ఏం చేస్తారు దూకుడులో మహేష్ బాబు సమంతతో నీ ఎక్కడ నా కలర్ అని ఎందుకు మాట్లాడతాడు ఆ మాత్రం బుద్ధిజ్ఞానం లేవా అని తీసే డైరెక్టర్కి అసలు కలర్ గురించి ఇంత అందరూ ఇంత కష్టపడుతుంటే అది పోగొట్టాలి ఈ ఈ కలర్ అనే ఫీలింగ్ పోగొట్టాలి ఈ అందం అనే ఫీలింగ్ పోగొట్టాలి అని అందరూ ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఇంత కష్టపడుతుంటే మీరు ఒక సినిమా యూజ్ చేసి దాన్ని ఒక జోక్లో రాసేసి జనాలకి ఎంటర్టైన్మెంట్గా పడేస్తే ఎలా మారుతుందండి సొసైటీ మొన్నటి మొన్న పండగ చేసుకో అనే ఒక సినిమా చూశాను టూ మంత్స్ క్రితం గోపీచంద్ మలినేని దాని డైరెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ రొమాంటిక్ కంప్లీట్ కామెడీ ట్రాక్ యాభై ఏళ్ళ బ్రహ్మానందం ముప్పై ఏళ్ళ సోనాల్ చౌహాన్ అనే యాక్ట్రెస్ని రేప్ చేయడం గురించి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది అసలు ఏమన్నా సెన్స్ ఏమన్నా బుద్ధి జ్ఞానం అందులో అవస అందులో కట్నం అంటే ఒక పెళ్ళిలో ఒక భాగంలాగా ఒక ఇరవై ఏళ్ళు భర్త వదిలేస్తే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు భార్యలు వాళ్ళు వచ్చి ఒక చిటికేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అన్నట్టు చూపిస్తారు ఇంత నిజంగా అమ్మాయిని చూపించకుండా మీరు మంచి సినిమా తీయలేకపోతే ఇంకా మీరు సినిమా తీసి ఎవరికండి లాభం సినిమాలోనే కాదండి బయట కమిడియన్ అలీ మనిషా దున్నపోతావాడు హా ఆడియో ఫంక్షన్స్లో యాంకర్ల మీద అసభ్యకరమైన కామెంట్లు సుమాకి అల్లు అరవింద్ గారి మధ్య మధ్య అత్యంత డిస్కస్టింగ్ అసలు చిరాకు వచ్చేసే ఒక మాట యాంకర్ల సమంత బాడీ గురించి మాట్లాడాడు ఒక యాంకర్ డ్రెస్ గురించి మా తన షార్ట్స్ వేసుకుంటే డ్రెస్ గురించి మాట్లాడాడు అసలు డాక్టరేట్ ఉంది కామన్ సెన్స్ లేదు కొంచెం కూడా కొంచెం కూడా అన్నం తినేవాడు ఎవడు పబ్లిక్లో వేల మందిలో అలా మాట్లాడు కింద కూర్చున్న వాళ్ళందరూ పిచ్చాల్లో అలా నవ్వరండి దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నంతకాలం ఓకే అనుకుంటున్నంతకాలం ఎక్కడ ఆగుతుందండి అది ఇది మాకు ఎప్పటినుంచో అలవాటైపోయినా చూస్తూనే ఉన్నా ఇంత కోపం ఎందుకు వస్తుందంటే ఇన్ని రోజులు నేను ఇవన్నీ చూసి ఓకే ఫైన్ కనీసం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుందిలే తప్పని కొంతమంది అయినా అర్థం చేసుకుంటారులే ఇదంతా ఇంపాక్ట్ అవ్వదులే జనాల మీద మారుతున్నారు కదా అలాంటి ఒక ఫీలింగ్లో ఉంటే నిన్న ఒక ఆథర్ హిందూలో ఒక ఆర్టికల్ రాసింది టూ డేస్ బ్యాక్ వన్ ఒక వన్ వీక్ ఎగో అవంతిక రేప్ విషయంలో మనం ఒక ఒక సొసైటీగా ఒక సమాజంగా మనం ఎందుకు స్పందించలేదు అవంతిక తమన్న క్యారెక్టర్ పేరు బాహుబలి సినిమాలో త రేప్ అనడం తప్పు కా తప్పు కానీ దాన్ని ప్రభాస్ ప్రభాస్ తన పట్ల బిహేవ్ చేసిన తీరు ప్రవర్తించిన తీరు అది డెఫినెట్గా సెక్షువల్ అబ్యూస్ కిందే వస్తుంది అలాంటి దాన్ని అందరం చూసి ఓకే అసలు బాలేదు సీన్ అది ఉండకూడదు అనుకున్నాం కానీ అంత కోపం ఎవరికి రాలేదు ఎందుకంటే ఆ సినిమా అంత అద్భుతంగా ఉంది కాబట్టి మెస్పరైజ్ అయిపోయాం ఇలా ఇంకెన్ని రోజులు ఓకే మనకు మనం చెప్పుకుంటాం సరేలే మనకి హీరో మన మన ఫేవరెట్ హీరో కదా లే కొన్ని వదిలేద్దాం మన ఫేవరెట్ హీరోయిన్ కదా ఏముందిలే చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు ఇవన్నీ చూస్తూ చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయాలు మనం వదిలేస్తున్నామండి ఆ ఆర్టికల్ కింద ఆర్టికల్ బాగున్న ఆర్టికల్ కింద కొంతమంది చదువుకున్న వాళ్ళు ఒక డిబేట్ వాదించుకుంటున్నారు ఏంటి అందులో కొంతమంది అందులో ఒక గ్రూప్ వాదన ఏంటంటే ప్రభాస్ తమన్నా మధ్య జరిగింది ఓకే కదా అందులో తప్పే ఉంది అది రొమాంటిక్గా ఉంది కదా అని అసలు ఏ రకంగా రొమాంటిక్ ఉంది అది ఒకడు హైదరాబాద్లో ఉంటాడు వాడు ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి ఒకడు హైదరాబాద్లో ఉంటాడు వాడు ఫేస్బుక్లో ఒక ఒక అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ చూశాడు ఆ అమ్మాయి బాగుంది అనుకుని ఆ అమ్మాయి న్యూఢిల్లీలో ఉంటుంది అమ్మాయి బాగుంది అనుకుని ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు ఎలా అయినా అమ్మాయిని చూడాలి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు హై న్యూఢిల్లీ అంత వెళ్ళేంత డబ్బులు లేవు వాడి దగ్గర నానా కష్టాలు పడ్డాడు బస్తాలు మోసాడు కూలి పని చేశాడు డబ్బులు సంపాదించుకున్నాడు ఆ అమ్మాయి ఎక్కడుందో నా కష్టాలు పడి తెలుసుకున్నాడు తెలుసుకొని న్యూఢిల్లీ వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇండియన్ ఆర్మీలో సోల్జర్ తన డ్యూటీకి వెళ్తుంటే యూనిఫామ్ వేసుకొని వాడికి ఆ అమ్మాయి ఇష్టం కాబట్టి ఆ అమ్మాయిని తన కళ్ళతో అందంగా చూడాలి అంటే ఆ అమ్మాయి చీర కట్టుకొని లంగావని వేసుకొని ఉంటే బాగుంటుంది కాబట్టి నడి రోడ్డు మీద ఆ అమ్మాయి యూనిఫామ్ విప్పి ఆ అమ్మాయికి చీర కట్టి మేకప్ వేస్తే ఏమంటారండి మీరు ఆహా ఎంత అద్భుతమైన ప్రేమ ఆహా వీళ్ళిద్దరికి పెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్ళి జరిగితే బాగుంటుంది అంటారా ఇదే ఇదే ఇన్సిడెంట్ మీ కూతురుకో ఎవరికో మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే వాడిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారండి సరే అది ఈ కాలంలో కాబట్టి మనకంత కోపం వస్తుంది అప్పట్లో జరిగింది కాబట్టి ఓకే అప్పట్లో ఇలాగే ఉండేది అనుకుందాం అప్పట్లో ద్రౌపది చీరలాగినందుకు మహాభారతం జరి యుద్ధం జరిగింది కురుక్షేత్రం జరిగింది చీరలాగిన దుశ్శాసనుడి పేరు పట్టుకొని ఏ ఏ దేశం ఏ మూలలో రేపు జరిగినా ఎవడు ఏ అమ్మాయిని ఏడిపించినా దుశ్శాసనుడు దుశాసనుడు దుశ్శాసనుడు అని అతని పేరు వా అతను ఒక రాక్షసుడిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు ఈరోజు దాన్ని కొంచెం ఒక మంచి సెట్టింగ్ వేసి ఒక పాట పెట్టి అదే పని ఒకటి చేస్తే తను మనకు హీరో అయిపోయాడు ఎందుకండి ఏంటి అందులో అసలు లాజిక్ ఏంటి పాతకాలంలో ఇలాంటివి జరిగేవి అంటే ఝాన్సీ లక్ష్మిబాయి చీరలాగితే ఒప్పుకునే వాళ్ళ చరిత్రలో తను తను ఒక హీరో అయ్యేవాడా ఈ చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని ఓకే అంటుంటే పిచ్చి కోపం వచ్చేస్తుందండి అంటే సినిమాలు ఇంకా మారాలి ఇప్పటికి మారాలి ఎందుకంటే ఇంత ఇదంతా జరుగుతుందానికి ఇదంతా డైరెక్టర్లు ఇంత ఇంత ఆలోచించకుండా కాంప్రమైజ్ అవుతూ సినిమాలు తీస్తున్నారని ఎందుకు అనిపిస్తుంది అంటే మాకు కమర్షియలిజం డబ్బులు కావాలి మీకు మీరు మేము చూడమని గగనం లాంటి ఒక గొప్ప సినిమా తీస్తే తెలుగులో అది హిట్ కాలేదు ఖలేజ లాంటి బ్యూటిఫుల్ మూవీ అది చాలా మంచి మూవీ దాన్ని జనాలు చూడలేదు నేను ఒప్పుకుంటాను ఫైన్ నిజమే ప్రాబ్లం ఉంది ఆడియన్స్లో అందుకే అందుకే వీడియో చేస్తున్నానండి ఇది ఇద్దరికీ రిక్వెస్ట్ ఆడియన్స్గా ఫస్ట్ మనం మారాలి మనం మారకపోతే వాళ్ళు ఆ సైకిల్లో నుంచి బయటికి రారు ఆ ఫిల్మ్ మేకర్స్ అందులోంచి వచ్చి కొత్తగా ట్రై చేయడానికి భయపడతారు తీరారు సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ ధైర్య సుకుమార్ లాంటి డైరెక్టర్స్ మనకి పుట్టుకు ధైర్యం చేయరు ఆడియన్స్గా మనం మారాలి మన సినిమా చూసే విధానం మారాలి మనం హీరోల్ని పూజించే విధానం మారిపోవాలి కంప్లీట్గా హీరోలు హీరోయిన్లు ఇద్దరు సినిమాలు ఒకటే అన్నట్టు సినిమాలు చూడండి హీరోలకి కటౌట్లు పెట్టి హీరోయిన్లకి దర్శకులకి కటౌట్లు పెట్టకుండా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు హెల్తీ కల్చర్ కాదండి మనం సినిమా మనం సినిమా చూసే విధానం మారిస్తే వాళ్ళకు కూడా సినిమాలు తీయాలన్న ధైర్యం వస్తుంది ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లు రిస్క్ తీసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్లో సినిమా తీయాలి అనుకుంటే ఒక్కటి గుర్తుంచుకోండి ఇండియాలో ముప్పై పర్సెంట్ అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ చదువుకొని వాళ్ళు చదువురాని వాళ్ళు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది పర్సెంట్ ఆడవాళ్ళు నలభై ఐదు ప నలభై ఎనిమిది పర్సెంట్ని అవమానిస్తూ మీరు సినిమా తీస్తే మీరు ఎవరి కోసం సినిమా తీస్తున్నట్టు ఆలోచించండి మంచి సినిమాలు తీయండి మేము చూస్తాం కరుణాకరన్ తొలి ప్రేమ తీస్తే చూసాం హిట్ చేసాం లీడర్లో ఒక అమాయకురాలి అమాయకురాలికి న్యాయం జరగాలని ఒక చీఫ్ మినిస్టర్ అన్నీ వదిలేస్తే ఇప్పటికి ఇప్పటికీ యూట్యూబ్లో రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి చూస్తూనే ఉన్నాం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం మొన్నటికి మొన్న కొత్త డైరెక్టర్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం అని బ్యూటిఫుల్ ఒక బ్యూటిఫుల్ సినిమా తీస్తే అసలు దాని గురించి ఆ ఫీలింగ్ మేము ఇప్పటికీ పోగొట్టుకోలేదు మనం లాంటి సినిమా తీస్తే అబ్ ఇంకా రావేంటి ఇలా అప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అన్నట్టు చూస్తాం అలాంటిది మీరు వందల వందల కోట్ల పెట్టి ఇంత ఇంత గొప్ప సినిమాలు ఇంత అద్భుతమైన టెక్నాలజికల్గా ఇన్నోవేటివ్గా సినిమాలు తీస్తుంటే అంత కష్టపడుతుంటే మీరు ఆ చిన్న చిన్న టెన్ టెన్ మినిట్స్ ఒక ఐటమ్ సాంగ్ ఆ అవసరం లేని ట్రాక్స్ పెట్టకపోతే మేము చూడడం అని మాత్రం అనుకోకండి చూస్తాం కనీసం చూడడం అలవాటు చేసుకుంటాం మీరు ఇలా అలవాటు చేస్తే ఇలా అలవాటు పడిపోయిన వాళ్ళం నెగిటివ్గా చెడుకి ఒక హీరో ఒక ముప్పై ఏళ్ళు అతను అరవై ఏళ్ళు అతన్ని కొట్టినప్పుడు అది ఓకే అని అలవాటు పడిపోయినా మేము మీరు మంచివి తీస్తే అలవాటు పడిపోలేమా తీయండి మంచి సినిమాలు తీయండి మేము మేము డెఫినెట్గా చూస్తాం ఆడియన్స్ మీరు కూడా మారండి బాహుబలి లాంటి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ హాలీవుడ్లో లేనిది కాదు కదా మనకు తెలియనిది కాదు కదా ఇంకా బాగా తీసి ఉండొచ్చు కదా అని బాగా తీశారు కదా ఇంకా బాగా తీసి ఉండొచ్చేమో కానీ బాగా తీశారు కదా చూడండి ఇన్ ఎంకరేజ్ చేయండి మోటివేట్ చేయండి అలా చేస్తేనే ఎప్పటికైనా తెలుగు సినిమా బాగుపడుతుంది తెలుగు సినిమా మంచి రోజులు చూస్తుంది మూడు సంవత్సరాలకు ఒక బాహుబలి వస్తే కాదండి వచ్చే ప్రతి సినిమా వచ్చే ప్రతి సినిమా ఆనందాన్ని ఇవ్వాలి మా సినిమా చూస్తున్నాం సినిమాకి వెళ్ళాలి థియేటర్కి వెళ్ళాలి పైరసీ చూ చూడొద్దు అమెరికా మొత్తం హాలీవుడ్లో పైరసీ లేదు పైరసీ చాలా తక్కువండి ఎందుకు అంటే వాళ్ళకి సినిమా ఆ సినిమా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూస్తారు అలాంటి సినిమాలు తీయండి బాహుబలి లాంటి సినిమాలు తీస్తే మేము కూడా పైరసీ జరగదు జరగనివ్వం వచ్చి చూస్తాం లాంగ్ లివ్ తెలుగు సినిమా లాంగ్ లివ్ ఇండియన్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండి